భారత కెప్టెన్ రోహిత్ శర్మకి ఓ లేడీ ఫ్యాన్ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది న్యూజిలాండ్తో గురువారం అంటే అక్టోబర్ ఇరవై నాలుగు నుంచి రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుండగా ఇప్పటికే అక్కడికి చేరుకున్న భారత్ జట్టు ఆటగాళ్లు నెట్స్లో సీరియస్గా ప్రాక్టీస్ చేస్తున్నారు గత ఆదివారం బెంగళూరులో ముగిసిన తొలి టెస్టులో భారత జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోగా మూడు టెస్ట్ల సిరీస్లో సున్నా ఒకటితో వెనుకబడి ఉంది దాంతో సిరీస్పై ఆశలు నిలవాలంటే రెండో టెస్ట్లో టీమిండియా తప్పక గెలవాల్సి ఉంది బెంగళూరు టెస్ట్కి పేస్ పిచ్ను సిద్ధం చేసి దెబ్బతిన్న టీమిండియా మేనేజ్మెంట్ పూణేలో స్పిన్ పిచ్తో కివీస్ను దెబ్బతీయాలని యోచిస్తోంది దాంతో ఆటగాళ్లు ఎక్కువగా స్పిన్నర్ల బౌలింగ్లోనే ప్రాక్టీస్ చేస్తూ కనిపిస్తూ ఉన్నారు టీమిండియా ప్రాక్టీస్ సెషన్కి కెప్టెన్ రోహిత్ శర్మ వచ్చిన సమయంలో స్టేడియానికి వచ్చిన ఓ మహిళా అభిమాని ఆటోగ్రాఫ్ అడిగింది ఆమె రిక్వెస్ట్ చేసిన తీరుకి ముచ్చట రోహిత్ శర్మ ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చారు కానీ ఆ తర్వాతే ఆ లేడీ ఫ్యాన్ అసలు ట్విస్ట్ ను బయటపెట్టింది లేడీ ఫ్యాన్ ఇలా అంది రోహిత్ బాయ్ దయచేసి నాకు ఆటోగ్రాఫ్ ఇవ్వండి చాలా రోజుల నుంచి మీ ఆటోగ్రాఫ్ కోసం ఎదురు చూస్తున్నాను అని అంటుంది అప్పుడు రోహిత్ శర్మ హా వస్తున్నాను అంటూ ఆటోగ్రాఫ్ ఇస్తూ ఉండగా లేడీ ఫ్యాన్ ఇలా అంటుంది థ్యాంక్ యూ సో మచ్ నేను విరాట్ కోహ్లీకి పెద్ద అభిమానిని కోహ్లీ కోసం ఇక్కడికి వచ్చానని చెప్పండి అంటూ అంటుంది అప్పుడు రోహిత్ శర్మ నవ్వుతూ సరే చెబుతాను అంటూ వెళ్ళిపోతారు వాస్తవానికి లేడీ ఫ్యాన్ ఆటోగ్రాఫ్ అడగగానే తనకి అభిమాని అని భావించి అందంగా ఆటోగ్రాఫ్ ఇచ్చాడు కానీ విరాట్ కోహ్లీకి ఫ్యాన్ అని ఆటోగ్రాఫ్ ఇచ్చే వరకు అభిమాని దాచిపెట్టింది అయినప్పటికీ రోహిత్ శర్మ నవ్వుతూ ఆమెకి ఆటోగ్రాఫ్ ఇచ్చిన నోట్స్ ఇచ్చి వెళ్ళిపోతాడు ఇంతటితో ఈ వీడియో ముగుస్తుంది ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది